ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలో శ్లోకాలు ఉండవు, కఠినమైనటువంటి విషయాలు ఉండవు, ఎవరూ దీనికి అర్థాన్ని విప్పి చెప్పాల్సినటువంటి అవసరము ఉండదు. మనకు మనం స్వతహాగా దీన్ని చదువుకుంటాం, మనకు మనం దీన్ని అర్థం చేసుకోగలుగుతాం. సర్వసాధారణంగా మహాభారతము, రామాయణము ఇత్యాది గ్రంథాలన్నీ కూడా ఎవరో చెప్పితే మనకు అర్థమవుతాయి, ఎవరో దాన్ని విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది. కానీ శ్రీ సాయి సచ్చరిత మనకు ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గ్రంథాన్ని నువ్వు దృఢ విశ్వాసంతో దాన్ని గనక నువ్వు చదివినట్టయితే అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ప్రాథమికంగా శ్రీ సాయి సచ్చరిత గురించి రెండు విషయాలు చెప్తాను. శ్రీ సాయి సచ్చరిత మనకు ఎంత గొప్ప బోధ చేస్తుందంటే, నీవు ఉన్నటువంటి స్థితిలో శాంత చిత్తంతో, దృఢ చిత్తంతో ప్రపంచంలో ఏమి జరిగినా, ప్రపంచంలో రకరకాలైనటువంటి నాటకాలు జరుగుతున్నా సరే వాటి వైపు నీ దృష్టి మలచకుండా స్థిరంగా నీవు కనుక నీ జీవితాన్ని ఉన్నటువంటి స్థితిలో ఆనందంగా గడపగలిగితే. అందుకు ఎవరు నిదర్శనము, ఎవరు ఉదాహరణ? ఇట నేను చెప్పిన దాన్ని అన్నింటికీ కూడా నీవు స్థిరచిత్తముతో భగవంతుడు నువ్వు ఉన్నటువంటి స్థితిలో ఉంచినటువంటి స్థితిలో ఆనందంగా ఉంటే నీ వైభవము సాయిబాబాలాగా గొప్పగా పెరుగుతుంది. మన వైభవం సాయిబాబానే కదా మనకు నిదర్శనం. ఒక బాల పకీరుగా వచ్చాడు, మళ్ళీ యువ పకీరుగా రెండోసారి షిరిడీకి వచ్చాడు, అదే చిరిగిపోయినటువంటి కఫనీ వేసుకొని కూర్చున్నారు, ఏమీ చేయలే బాబా. ఈరోజు మనం చాలా జంతర్మంతర్లకు ఆకర్షితులవుతాం. బాబా తన భక్తుల్ని తన వద్దకు తెచ్చుకోవడానికి, తన రుణానుబంధంతో తనకు రుణానుబంధం ఉన్నటువంటి భక్తుల్ని తన దగ్గర తెచ్చుకోవడానికి ఎటువంటి జిమ్మిక్కులు చేయలేదే. ఆ రోజే కాదు, ఈ రోజుకు కూడా బాబా మార్గంలో ఎక్కడా కూడా మంత్రానికి, యంత్రానికి, తంత్రానికి ఎందుకు చోటు ఉండదు. ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నటువంటి స్థితిని గనక మనం చూడగలిగితే, బాబా మామూలుగా ఎక్కడైనా సరే ఒక పరమాత్మ వెలిసాడంటే మొదట భక్తులు తండోపతండవులుగా వెళ్తారు. కానీ బాబా మార్గంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాబాతో రుణానుబంధం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే బాబా దగ్గర చేరుకోగలుగుతున్నాం. మనము మాయ అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. బాబా కూడా ఎప్పుడూ కూడా ఆ రోజు ఈ రోజు తన వద్దకు వచ్చేటువంటి భక్తులను మాయలో పడివేయలేదు. కేవలం మసీదులో స్థిరంగా కూర్చొని ఎవరైతే తనతో రుణానుబంధం ఉన్నటువంటి భక్తులు ఉన్నారో ఆ భక్తులందరినీ ఆ రోజు తన వద్దకు చేర్చుకున్నారు. ఎక్కడా కూడా బాబా గురించి ఎక్కడ ఆ రోజుల్లో ఈ రోజుల్లో, ఈరోజు ఏలూరు పట్టణానికి 850 కిలోమీటర్లు షిరిడి. ఏలూరులో మీకు ఊహ తెలిసి కానీ, మీ తల్లిదండ్రులకు ఊహ తెలిసినప్పుడు కానీ, షిరిడి నుంచి ఎవరైనా వచ్చి అయ్యా మీరందరూ షిరిడికి రాండి, బాబా ఉన్నాడు, బాబా మహత్తును అనుభవించని చెప్పి ఎక్కడన్నా ప్రచారం చేశారా? ఇక్కడ చేయలేదే. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. ఎందుకు మరి మనం ఇంతగా బాబాకు దగ్గరయ్యాం? ఇక్కడ కాదు కదా, ఎక్కడో 850 కిలోమీటర్ల దూరం కదా. అదే బాబా చెప్పినటువంటి గొప్ప రుణానుబంధం. ఆ రుణానుబంధం చేతనే మనం బాబాకు దగ్గర కాగలిగాం. ముఖ్యంగా ఈరోజు శ్రీ సాయి సచ్చరిత గురించి మనం మాట్లాడుకుంటే, సచ్చరిత శ్రీ సాయి బాబా యొక్క సజీవమైనటువంటి రూపం. సచ్చరిత చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్తుంది. సాయిబాబా ఎవరు? సాయిబాబా ఆనంద వృత్తికి గని. సాయిబాబా దగ్గరికి మనం అందరం ఎందుకు వస్తాము? ఆనందంగా సుఖంగా ఉండాలని. సాయిబాబా చరణాల వద్ద ఆనంద వృత్తి అనేటువంటి గని దాగి ఉంది. అందుకోసమే మనందరం కూడా బాబాకు ఇంతగా దగ్గర కాగలిగాం. అదేవిధంగా సాయిబాబా యొక్క కథలు, లీలలు ఎందుకు మనకు ఆసక్తి, ఎందుకు ఎక్కువ వినాలనిపిస్తుంది? ఎందుకంటే అవి మధురమైనటువంటి లీలలు. హేమాడ్ పంతు రాస్తారు,
साई योक्का अपूर्व कदलु विंटू उन्टे आकली दप्पिकलु मर्चिपोता मन्ता इक आकली दप्पिकलु मर्चिपोते प्रपंच व्यवहारालु कूडा मनं पेद्दगा पट्टिंचुकोम मन मानवुल योक्क नैजं एंटंटे ప్రపంచంలో జరిగే అనేక వ్యవహారాల వైపు మన మనసు మళ్ళుతూ ఉంటుంది పక్కింట్లో ఏం జరుగుతుందో దగ్గర నుంచి ప్రపంచంలో ఏం జరుగుతుంది ఆ జరగడం తోటి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి విషయాల పట్ల ఎప్పుడూ మన మనసు వెళ్తూ ఉంటుంది కానీ శ్రీ సాయి సచ్చరిత మనల్ని ఎంత క్రమశిక్షణగా ఉంచుతుంది మన జీవితము అగాధమైనటువంటిది మన జీవితము ఒక క్రమశిక్షణ లేనటువంటిది మన మనసుకు బుద్ధికి ఏమాత్రం కూడా నియంత్రణ లేనటువంటిది అటువంటి వాటన్నింటిని కూడా శ్రీ సాయి సచ్చరిత పారాయణ శ్రీ సాయి సచ్చరిత అధ్యయనం అనేటువంటిది వీటన్నింటిని గట్టిగా కట్టిపడేస్తుంది మన మనసు మన బుద్ధి మన ఆధీనంలో ఉండేలాగా చూస్తుంది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను బాబా భక్తులు కాకముందు బాబా భక్తులు అయిన తర్వాత మీ జీవితాల్లో మార్పులు మీరే చూసుకోండి ఇది ఒక పార్ట్ బాబా భక్తులు కాకముందు అయిన తర్వాత మన మనస్తత్వం ఏ విధంగా మారుతుందంటే రోడ్డు మీద పోతుంటే కుక్క కనబడితే రాయేసుకొని కొట్టేటువంటి వాళ్ళం బిస్కెట్ పెట్టేటువంటి స్థితికి మన మానసిక స్థితి వస్తుంది అంతటితోటే ఆగిపోదామా అంటే అంతటితో ఆగిపోతే పెద్దగా నీలో పరిణితి రాదు ఎప్పుడైతే శ్రీ సాయి సచ్చరితను సమగ్రంగా మనం అధ్యయనం చేసుకుంటామో మన మనసు దూది కంటే కూడా మెత్తగా అవుతుంది మన జీవితంలో శత్రువు అనేటువంటి వాడు ఉండడు ఎందుకంటే నీ ఆలోచన దృక్పథం మారుతుంది అందర్నీ కూడా నువ్వు సమానమైనటువంటి దృష్టితో చూసేటువంటి స్థితికి వస్తావు అప్పుడు వచ్చినప్పుడు నీకు ఏం లభిస్తుంది నీ మనసు కోమలమైనప్పుడు నవనీతమైనప్పుడు అప్పుడు నీకు మన తమ పర శత్రు మిత్రు అనేటువంటి భేదభావం నీకు ఉండదు ఆ స్థితికి తీసుకొచ్చేటువంటిదే శ్రీ సాయి సచ్చరిత మరి అటువంటి ప్రయత్నం మనం చేస్తున్నామా అటువంటి ప్రయత్నాన్ని మనం ఏ విధంగా చేయాలి సచ్చరితని ఎప్పుడైతే మనము పారాయణ చేసుకోగలుగుతామో ఎప్పుడైతే సచ్చరిత పట్ల మనము అద్భుతమైనటువంటి అవగాహన కలిగి ఉంటామో ఎట్లా ఉంటుందంటే కొత్తగా ఈత నేర్చుకున్నటువంటి వాడికి ఆ స్విమ్మింగ్ పూల్ లోనో లేకపోతే ఆ కొలనులోనో బాగా ఈదాల అనిపిస్తుంది ఇంకా ఇంకా ఒక అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది అట్లాగే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి శ్రవణం అనేటువంటి సాగరంలో మళ్ళీ 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 మనం మునకలు వేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి జ్ఞానరత్నాలు మనకు లభిస్తాయి అంత అద్భుతమైనటువంటి శ్రవణం అనేటువంటి సాగరంలో గనక మనం మునిగి తేలుతూ ఉంటే మనకు అద్భుతమైనటువంటి జ్ఞానరత్నాలను బాబా మనకు ప్రసాదిస్తారు అట్లా శ్రీ సాయి సచ్చరిత అంతా కూడా బాబాక మధురమైనటువంటి బోధనలతో ఉన్నటువంటిది అంతే కాదు బాబాకు ఎక్కువ ఏది ఇష్టము అని చెప్పి మీరు అనుకుంటారు బాబాకు ఎక్కువ ఏది ఇష్టం అనుకుంటారు చాలా మంది నేను అడుగుతాను సార్ బాబాకు వంకాయ కూర ఇష్టం సార్ బాబాకు జొన్న రెస్ట్ ఇష్టం సార్ బాబాకు కోవా బిల్లలు ఇష్టం సార్ బాబాకు పటిక బల్లం ఇష్టం సార్ బాబాకి ఇదేమి ఇష్టం ఉండవమ్మా బాబాకు ఇవి ఏవి ఇష్టం ఉండవు బాబాకి ఇష్టమైన ఏంటంటే ఆయన కథా సంకీర్తన ఆయనకి ఇష్టము ఆయన నామాన్ని స్మరించడం ఆయనకి ఇష్టము ఆయన కథా గానం ఆయనకి ఇష్టం ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సంకీర్తన ఇక్కడ జరుగుతున్నటువంటి సత్సంగం ఇది ఆయనకి ఇష్టమైనటువంటిది ఆయన నామస్మరణ అత్యంత ఇష్టం మనం ఎవరైతే సాయి ప్రీత్యర్థం మనం భగవంతుని దగ్గర ఏం కోరుకుంటాం మనకు ప్రీతికరమైనటువంటివి కోరుకుంటాం కానీ బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమం చేసేటప్పుడు మనందరం కూడా సాయి ప్రీత్యర్థం ఆలోచించాలి సాయికి ఏమి ఇష్టము అనేటువంటిది సాయికి వజ్ర వైడూర్యాలు సింహాసనాలు కిరీటాలు ఇవేవి కాదమ్మా వంకాయ కూర జొన్న రొట్టె కోవా బిల్లలు
వీటన్నింటికంటా అత్యంత ఇష్టమైనటువంటివి కథాశ్రవణం. ఈ రోజు మీరు చేస్తున్నారే సత్సంగం ద్వారా కథాశ్రవణం. ఈ కథాశ్రవణము ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటిది. అంతేకాదు ఆయనకి ఇంకా అత్యంత ఇష్టమైనటువంటిది ఆయన నామస్మరణ. ఎవరైతే నన్ను అనుక్షణం గుర్తుంచుకుంటారో, ఎవరైతే అనవరతం నా నామాన్నే స్మరిస్తారో, వారిని నేను నలువైపులా కాపాడుతాను. ముందుకు పడితే కాపాడడం కాదు, ఎనికి పడితే కాపాడడం కాదు, కుడివైపు పడితే కాపాడడం కాదు, ఎడంవైపు పడితే కాపాడడం కాదు, నలువైపులా నేను కాపాడుతాను. కాపాడి వారి రుణాన్ని నేను తీర్చుకుంటాను, ఇది నా ప్రతిజ్ఞ అని విశ్వసించండి అని చెప్పి సచ్చరిత సాక్షిగా పదే 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 బాబా చెప్తాడు. ఎవరైతే నన్నే గుర్తుపెట్టుకుంటారో, ఎవరైతే అనవరతం నానామస్మరణే చేస్తారో, వారు తిన్నా పడుకున్నా ఏమి చేసినా సరే, అంతేకాదు ఎవరైతే నన్ను తలవకుండా నన్ను నాకు అర్పించకుండా రసాస్వాదన చెయ్యరో వారికి నేను రుణపడి ఉంటాను అంటారు. ఒక్క ముద్దమ్మ తినేటప్పుడు ఒక్క ముద్ద చేతిలో పట్టుకొని ఒక్కసారి నామం తలిచి ఆ ముద్దను మీరు నోట్లో పెట్టుకోండి, ఎంత గొప్ప రసాస్వాదన మీకు జరుగుతుందో. హేమాట్ పంతుకు అదే కదా బాబా చెప్పింది. అద్భుతమైనటువంటి బోధ శనిగల లీల ద్వారా బాబా చేస్తారు. అరే రే, ఇదేం లే శ్యామ, హేమాట్ పంతుకు అన్నాసాహెబ్కి అలవాటే ఎవరికి పెట్టకుండా తినడం అనేటువంటిది. అన్నాసాహెబ్కి రోషం పొడుచుకొస్తుంది. బాబా, మీరు అనవసరమైనటువంటి నింద నా పైన వేస్తున్నారు, నేను ఎవరికీ పెట్టకుండా ఈ రోజు వరకు నేను తినలేదు అని అంటే, మరి నీ పక్కన ఎవరైనా ఉంటే పెడతావు, మరి నీ పక్కన ఎవరూ లేకపోతే? ఎవరూ లేకపోతే నేనేం చెయ్యను బాబా. ఏ, ఎవరూ లేకపోతే నీ పక్కన నేను ఎప్పుడూ ఉండనా? నన్ను ఒక్కసారి తలుచుకొని నువ్వు రసాస్వాదన చేస్తే నాకు అర్పించినట్టు కాదా? మనందరం కూడా బాబాకు నివేదన అనేటువంటిది, బాబాకు మనం పెట్టేటువంటిది బాబా పటం ముందు పెడితేనే కాదు, మనం తినేటువంటి ప్రతి ముద్ద ముద్దలో సాయిని గనక స్మరించుకుంటూ మనం తినగలిగితే అది ఎక్కడైనా సరే, అది నువ్వు ఇంట్లోనైనా, పూజా మందిరంలోనైనా, గుడిలోనైనా, వీధిలోనైనా, బడ్డీ కొట్టవద్దైనా సరే. సాయి చరితం, సాయి చరితం.